సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లాలో ఇప్పటివరకు 18 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక పర్యటన చేశారు. మండలంలోని నరసింగాపూర్, వెంకట్రావుపల్లి, బోయినపల్లి, మల్కాపూర్ గ్రామాలలో పర్యటించారు. అడిషనల్ కలెక్టర్ వెంట డిపిఓ రవీందర్, డిఎల్పిఓ మల్లికార్జున్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, వైద్య అధికారి శ్రీకర్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, సర్పంచులు గుంటి లతాశ్రీ, కోరపు నరేష్, కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు. మన కి వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు రిసీడ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు సీజనల్ డిసీజ్ వచ్చే టైం ఉంది. ఆల్రెడీ మనకి జిల్లాలో 18 డెంగ్యూ కేసులు రావడం జరిగింది. అందుకని మనకి ఆనరబుల్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ప్రతి డే డ్రై డే జరగాల్సిందని చెప్పి. అలాగే డ్రై డే యాక్టివిటీస్లో భాగంగా మనము బోయినపల్లిలోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా విలేజ్ అంతా బాగానే ఉంది. కొన్ని కొన్ని ఏరియాస్లో కానీ అక్కడ కొన్ని పిచ్చి మొక్కలు గట్రా రావడం జరిగింది. సో ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీకి, ఎంపీడీఓకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రెడీ యాక్టివిటీస్ అండ్ వ్యాక్సినేషన్ కూడా మన ఏఎన్ఎంస్ అందరికీ కూడా ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం